Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాట్లాడే ముందు చూసుకోవాలిగా అడ్డంగా బుక్ అవుతున్న అనిత. హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కిందనే ఆనందం మినహాయిస్తే మరే సంతోషం మిగలలేదని ఆమె అనుచరులు అంటున్నారు. హోంశాఖ మంత్రి పదవి పొందిన తరువాత కీలక శాఖ ఇచ్చిన వారి రుణం తీర్చుకోవడానికి వైఎస్ జగన్పై రెచ్చిపోతూ ఉంటారు ఆమె. కొన్ని విషయాలు మాట్లాడాల్సినవి, మాట్లాడకూడనివి ఉంటాయని ఎందుకో అనిత గుర్తించరు. హోంశాఖ మంత్రిని కదా అని ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందని ఆమె అనుకుంటున్నట్టున్నారు. ఏమైనా మాట్లాడొచ్చు అనే విషయంలో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు, కానీ కొన్ని విమర్శలు మనపైకే రివర్స్ అవుతాయని అనిత ఊహించి ఉండారు. వైఎస్ జగన్ షర్మిల ఆస్తుల వ్యవహారంలో అనిత తలదూర్చారు. తన శాఖకు సంబంధించిన పనుల్ని ఆమె తక్కువగా చూస్తుంటారని టీడీపీ నాయకులు అంటుంటారు. నిజానికి పేరుకే అనిత హోంశాఖ మంత్రి, ఆ శాఖ నిర్ణయాలు తీసుకునే నాయకులు వేరే ఉన్నారని సొంత పార్టీ నేతలు సరదా కామెంట్స్ చేస్తూ ఉంటారు. మాట్లాడే నోరు తిరిగే కాళ్ళు ఊరికే ఉండవంటారు కదా, అనితకు బాగా మాట్లాడడం అలవాటు. ఈ నేపథ్యంలో అతగాడు తన తల్లి చెల్లిపై కేసు పెడతారని ముందే ఊహించామని అనిత కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ కామెంట్స్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంలో జర్నలిస్టులు అనిత కామెంట్స్పై స్పందించాలని కోరారు. సర్లే, అనితే ఇలాంటివి మాట్లాడాలంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసి అందరికీ అర్థమయ్యేలా అదిరిపోయే పంచ్ విసిరారు. అనిత కుటుంబంలో వివాదాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. తన జీవిత భాగస్వామిపై అనిత కేసు పెట్టడాన్ని నెటిజన్లు తెరపైకి తెచ్చి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఎదుటి వాళ్లను వేలెత్తి చూపే ముందు మిగిలిన నాలుగు మనవైపు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇందుకు హోంశాఖ మంత్రి అనిత మినహాయింపు కాదు.